అన్నం ప్రసాదించే మట్టి నిజంగా బంగారమే. ఆ మట్టి నుంచి వచ్చే సిరుల పంటలే మానవాళికి భుక్తి శక్తి. విశ్వభారాన్ని మోస్తున్న ఆ పసిడి క్షేత్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుదే. దేశానికి ఆహారాన్ని అందించే రైతన్న తాను సాగు చేసే నేల ఆరోగ్యాన్ని తెలుసుకుని సంరక్షణ చర్యలు చేపట్టకపోతే సువర్ణ భూములు నిర్జీవ నేలలవుతాయి. ప్రధాన సూక్ష్మ పోషకాల లోపాలపై అవగాహన లేకుండా ఎరువులు వినియోగిస్తే దిగుబడులు దిగజారిపోతాయి. అందుకే భూసార పరీక్షలకు సర్కార్ అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఉపగ్రహ సహాయంతో జీపీఎస్ విధానంలో మట్టి నమూనాలు సేకరించి గ్రామ పటాలు తయారు చేయిస్తోంది. నేల రకం లోపాలను బట్టి ఎరువులు వినియోగించే శాస్త్రీయ పద్ధతికి పెద్దపీట వేస్తోంది. గ్రామంలోని నేలలో ఆమ్ల క్షారాల తీవ్రత, ధాతువుల పరిమాణాన్ని తెలుసుకునేలా మట్టి నమూనాలు సేకరిస్తోంది. అధిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి అవసరమైన ఎరువులు అవసరమైన మేరకే వాడే నూతన సంప్రదాయానికి సర్కార్ బీజం వేసింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఛాయాచిత్రాలు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, జీపీఎస్ సాంకేతికతతో భూసారానికి సంబంధించి గ్రామ పటాల్ని రూపొందిస్తోంది. భూసార పరీక్షల ఆవశ్యకత, శాస్త్రీయ సాగు విధానాలపై వ్యవసాయ శాఖతో అవగాహన కల్పిస్తోంది. ప్రతి గ్రామంలో నేల స్వరూప స్వభావాలు తెలుసుకునేలా, లోపాలు నివారించేలా పెద్ద ఎత్తున మట్టి నమూనాలు సేకరించే బాధ్యతను అధికారులకు అప్పగించింది. మచ్చుకు కర్నూలు జిల్లాని పరిశీలిస్తే వచ్చే ఖరీఫ్ నాటికి 30,000 నమూనాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జీపీఎస్ పరికరాలతో పొలాల్లో తీసిన మట్టిని ప్రయోగశాలలకు పంపుతున్నారు. అధికారులే నేరుగా వచ్చి సేకరిస్తున్నందువల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భూసార పరీక్ష చేసినప్పుడు తీసుకుపోయే వాళ్ళు ఎప్పుడో మనం ఇచ్చినప్పుడు తెచ్చుకున్నాం. ఇది బాగుంది, ఎమ్మడి స్పాట్ మాకు మాకే తీసుకురామండి. వాళ్ళు స్వయంగా వచ్చి ఇప్పుడు వాళ్ళ సొంతంగా పొలం వచ్చి వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి ఈసారి బాగా చర్య తీసుకోవచ్చు అని అనుకుంటున్నాం. జీపీఎస్ సిస్టమ్ ద్వారా చూసినంలా వెంటనే రియాలిటీ వస్తుంది అని అనుకుంటున్నాం. కర్నూలు జిల్లాలో 9,50,000 హెక్టార్ల సాగు భూమి ఉంది. ఇందులో 7.50 లక్షల హెక్టార్లు వర్షాధారం కింద సాగవుతోంది. మిగతా 2 లక్షల హెక్టార్లలో నీటి వసతి కింద పంటలు సాగవుతున్నాయి. అయితే 10 ఏళ్లలో సుమారు 190,000 భూసార పరీక్షలు నిర్వహించారు. మట్టి పరీక్షలు, భూసారం, నేలల స్వభావం, ధాతువుల లోపాల గురించి అవగాహన లేకపోవడం వల్ల అధికంగా పురుగుమందులు, ఎరువులు వినియోగించామని, ప్రస్తుతం తమ దృక్పథం మారిందని రైతులు చెప్తున్నారు. ఫలితాల ఆధారంగా ఎరువులు వేసి దిగుబడులు పెంచుకునే అవకాశం కలగనుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు నేను మామూలుగా యాక్చువల్గా ఇంకా పొలాన్ని బట్టి సేంద్రియ ఎరువులు అంటే తక్కువ వాడేవాళ్ళము. ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడేవాడిని నేను. నేను వచ్చేసి 30-35 ఎకరాలు చినిగేస్తాను ప్రతి సంవత్సరం. వాటికి ఈ 20-22 గోదావరి డిఏపి ఈ విధంగా వాడతాను. ఇప్పుడు ఈ ఫలితాలు వచ్చే భూసార పరీక్షల ద్వారా ఏ ఎరువును ఏ విధంగా వాడాలో అనేది తెలుసుకొని మా భూమిలో ఉన్నటువంటి లోపాలను మోతాదులో నేను ఎరువును ఉపయోగించుకొని వేసుకోవడానికి ఒక ఇది మంచి అవకాశం అని భావిస్తున్నాను. ఈ భూసార పరీక్షల వల్ల మాకు కొంచెం చాలా ఉపయోగకరంగా ఉంది, ఫలితాలు బాగుంటాయని చెప్తున్నారు రైతులందరూ. వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ వచ్చినారు, జీపీఆర్ఎస్ వాళ్ళు అందరూ చూపించే వాళ్ళు, అందరికి బాగుంటుందని కోరుతున్నాం అందరం. పోషక లోప సమస్యలు అధిగమించి నిర్దిష్ట మోతాదు మేరకే ఎరువులు వాడేలా చేయడంలో భూసార పరీక్షలు కీలక పాత్ర పోషిస్తాయి. ఖర్చుల భారం, ఎరువుల వినియోగం తగ్గించి దిగుబడులు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్రిసాట్ వంటి ప్రసిద్ధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని రైతులకు భూసార కార్డుల్ని పంపిణీ చేస్తోంది. 1-2 నమూనాలతో సరిపెట్టకుండా ఆయా గ్రామాల్లోని నేలల సమగ్ర స్వరూపం ఆన్లైన్లో నమోదయ్యే విధంగా జీపీఎస్ సాంకేతికతను వినియోగిస్తోంది. సంబంధిత సర్వే నంబర్లో పరీక్షలకు ముందు తరువాతి ఫలితాలు అంచనా వేసేలా అధికారులు నమూనాలు సేకరిస్తున్నారు. పరీక్ష ఫలితాల్ని గ్రామసభలు, ఎస్ఎంఎస్ల ద్వారా రైతులకు తెలియజేస్తామంటున్నారు. ఇక్కడ నందికొట్టుకుడి సబ్ డివిజన్ 5 మండలాల్లో మనకు 71 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ 30 మట్టి నమూనాలు సేకరించడం జరుగుతుంది. గతానికి దీనికి తేడా ఏమంటే ఇప్పుడు ఉన్న సిస్టంలో చేసి మనకు జీపీఎస్ ద్వారా మనం మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్ పంపడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ మట్టి నమూనాలు అవసరం అనేది ముఖ్యంగా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దాదాపుగా మనం కొన్ని 100 సంవత్సరాల నుంచి ఈ పంటలు సాగు చేసుకుంటున్నాము. అయితే గతంలో పోల్చి చూస్తే కదా ఇప్పుడు రసాయనిక ఎరువులు చాలా విపరీతంగా వాడుతున్నారు కాబట్టి పొలాల యొక్క సహజతం కూడా కోల్పోవడం వల్ల మనకు అసలు పొలాల్లో ఏమేమి ఉన్నాయి, ఏ పోషకాలు ఉన్నాయనేది కూడా ఈ మట్టి నమూనాల వల్ల తెలుస్తుంది. జిల్లాలోని 14 మండలాల నుంచి సేకరించిన మట్టి నమూనాలకు ఆయా ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితాలు రైతులకు త్వరగా అందించేలా టార్గెట్లు పెంచుతున్నారు. సర్వే నెంబర్లో నమోదు చేసిన అక్షాంశ రేఖాంశాల ఆధారంగా భవిష్యత్లో ఫలితాల్ని ఖచ్చితంగా అంచనా వేసే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు.
మాకు పోయిన సంవత్సరం 1800 టార్గెట్ అండి, కానీ 3200 శాంపుల్స్ వచ్చినాయి. ఈసారి వచ్చేసి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ సహాయంతో 6000 శాంపుల్స్ టార్గెట్ ఇచ్చారండి. ఇంతకుముందు ఏమయ్యేదంటే మనకు ఒక గ్రామంలో ఒక పర్టికులర్ ఏరియాలోనే ఎక్కువ శాంపుల్స్ వచ్చేటన్నమాట. ఇప్పుడు అట్లా కాదనమాట, ఆ ఊర్లో మనకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుందన్నమాట. సాయిల్ శాంపుల్ పరంగా ఒకే చోట తీయకుండా అన్ని ఊరంతా కవర్ అవుతుంది అన్నమాట. అంటే మనకు ఏమైనా క్షార నేలలు ఉన్నాయా, భాస్వరం ఎక్కువగా వేస్తున్నారా, పొటాషియం ఎక్కువ వేస్తున్నారా, జిప్సం ఏమైనా అప్లై చేయాలన్నా, ఏమన్నా చేర్చాలన్నా, సేంద్రియ ఎరువులు ఏమైనా ఎక్కువ వేయాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతుందండి. ఎరువుల వినియోగాన్ని క్రమబద్ధీకరించే భూసార యజ్ఞం త్వరగా పూర్తవ్వాలని రైతులు కోరుకుంటున్నారు. ఏటా సీజన్ ప్రారంభానికి ముందే నమూనా ఫలితాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.